సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కత్తి మహేష్ గారు మృతి చెందారండి. సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ ఇక మన దగ్గర లేరు. గత నెల 26న నెల్లూరు దగ్గర ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. చికిత్స పొందుతూ ఈరోజు చెన్నైలో మృతి చెందారు. అయితే నెల్లూరు రోడ్డు ప్రమాదంలో ఆయన కంటికి తీవ్ర గాయాలు కావడంతో చెన్నై హాస్పిటల్లో చేర్పించారు. దాదాపు 12 డేస్ నుంచి తను హాస్పిటల్లోనే ఉన్నారండి. సో ఆయన కూడా ఆయన బాడీ ట్రీట్మెంట్కి సహకరించట్లేదంట. సో ఆయనైతే మృతి చెందడం జరిగింది. అండ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మిస్టేక్ ఎవరిది అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారండి. ఎందుకంటే లారీ డ్రైవర్దా లేదంటే కత్తి మహేష్ గారిదా అని కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే ఫుటేజెస్లో చూసుకున్నట్టయితే కత్తి మహేష్ గారే వెళ్ళి లారీని అయితే గుద్దినట్టు తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా వెన్ యూర్ డ్రైవింగ్ ప్లీజ్ డ్రైవ్ సేఫ్. సో ఇప్పుడైతే ఒక మంచి రివ్యూ ఇచ్చే ఒక పర్సన్ని, ఒక సినీ విమర్శకుడిని మనమైతే కోల్పోయాము. సో అదేనండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో అంతే అండి. ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఎడ్యుకేషనల్ వీడియోస్ అయినా ఏ వీడియోస్ అయినా మీకు డెఫినెట్గా అందజేయడానికి నేను ఎప్పటికప్పుడు ట్రై చేస్తాను.